సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది. కాళేశ్వరం పక్కన ఉన్నటువంటి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా టెంపుల్ కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అటు కాళేశ్వరుని ముక్తేశ్వరుని ఇద్దరిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము లైన్లలో ఉన్నటువంటి భక్తులను మనము చూస్తున్నాము. ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా భక్తుల సంఖ్య తక్కువ కాకుండా కనిపిస్తుంది. ఇద్దరిని లింగ రూపంలో ఉన్నటువంటి ఇద్దరిని యొక్క దర్శనం చేసుకోవడానికి బారులు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో పాటు అటు మన కాళేశ్వరం పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి కూడా ఆ మూడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వచ్చి ప్రతి మహాశివరాత్రి రోజు కాళేశ్వరం లో ఇటు జాగరణ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటి, భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి, ఏ టెంపుల్కి వెళ్ళినా మామూలు అయితే శివుని ఒకటే లింగమే ఉంటుంది, కానీ ఇక్కడ రెండు లింగాలు ఉన్నాయి. ఆ రెండు లింగాల యొక్క ప్రత్యేకత ఏంటి, భక్తుల రద్దు ఏ విధంగా ఉంది, మీరు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు? కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వర స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ సర్వపాపాలు కూడా ప్రణాశనం అవుతాయని స్కందపురాణం కాళేశ్వరం నెరవేరుస్తుంది. అందుచేత ముందుగా కాళేశ్వర స్వామి పూజించాకే తర్వాత ముక్తేశ్వర స్వామిని ఇక్కడ పూజించాలి. ముక్తేశ్వర స్వామి వారి పైన రెండు నమస్కారాలు ఉంటాయి, ముక్కులు. వాటిలో మనం అభిషేకం చేసిన నీళ్ళని కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. అలాగే గర్భాలయాన్ని నాడు ద్వారాలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, నేపాల పశ్చిమతాత ఆలయంలో, తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం మాత్రమే గర్భాలయాన్ని నాలుగు ద్వారాలు ఉన్నాయి. నాడు వైపులా కూడా మనం స్వామివారిని ఇక్కడ పూజించుకునే అవకాశం, దర్శించుకునే అవకాశం ఉన్న క్షేత్రం. సో మొత్తానికి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రత్యేకత ఇక్కడ ఉభయ లింగాలు ఉంటాయి. అటు యముడు లింగము, ఇటు ముక్తేశ్వర స్వామి రెండు లింగాలు ఉండడంతో భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుంటున్నారు. దాంతోపాటు సాయంత్రం కళ్యాణానికి, రాత్రి లింగోద్భవానికి సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇది కాళేశ్వరం టెంపుల్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, వి6 న్యూస్.